హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం తినే ఫుడ్ కారణంగా లేదా మనం నివసించే వాతావరణం కారణంగా ఫ్యూచర్లో మనం అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమస్యల్లో స్కిన్ ఎక్కువగా పింపుల్స్ రావడం మరియు స్కిన్కి సంబంధించిన అనేక రోగాలు రావడం పూర్తిగా బలహీనంగా మారడం మరియు హార్ట్కి సంబంధించిన సమస్యలు కూడా రావడం కిడ్నీకి సంబంధించిన సమస్యలు రావడం బ్లడ్ ప్రెషరు వాస్తవ మైగ్రేను బ్రెయిన్కి సంబంధించిన అన్ని సమస్యలు రావడం కడుపుకు సంబంధించిన సమస్యలు రావడం వంటివి ఎక్కువ అయిపోతున్నాయి ఎక్కడ అసలు ఆరోగ్యం అనేదే ఉండట్లేదు ఫ్రెండ్స్ మన శరీరానికి వచ్చే చిన్న సమస్యకి ముందు కూడా అనేక రకాల సంకేతాలు చూపిస్తుంది ఫ్రెండ్స్ మన స్కిన్ జుట్టు కళ్ళు నాలుక యూరిన్ మోషన్ నెయిల్స్ వీటి ద్వారా మన శరీరంలో జరిగే సమస్యల గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం తిన్న తర్వాత వ్యర్థ పదార్థాలు విసర్జించే మలాన్ని బట్టి కూడా మన శరీరంలో జరిగే మార్పులు గుర్తించవచ్చు ఫ్రెండ్స్ ఇది వినడానికి కొంచెం అసహ్యంగా ఉన్నా కూడా ఈ విషయం నిజంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఖచ్చితంగా వినండి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం మలం పూర్తిగా లెమన్ ఎల్లో కలర్లో ఉండి బాగా చెడు దుర్వాసన కలిగి ఉన్నట్లయితే మన శరీరంలో ఫ్యాట్ శాతం ఎక్కువ అవ్వడం కారణంగా ఇలాంటి దుర్వాసన వస్తుంది ఇలా నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని సీలియాక్ డిసీజ్ అని కూడా పిలవచ్చు ఈ జబ్బులో గోధుమ మైదా అన్ని గ్లూటెన్ రిచ్ ఫుడ్ వీటిని నిరంతరం ఎక్కువగా సేవించడం కారణంగా వస్తుంది చాలా బ్లాక్ కలర్లో మలం వచ్చినట్లయితే మనం ఎక్కువగా ఐరన్ సప్లిమెంట్స్ సేవించడం కారణంగా వస్తుందని అర్థం చేసుకోండి కానీ వీటితో పాటు స్టూల్ బ్లాక్ కలర్లో వచ్చినట్లయితే మన శరీరంలోని ఏదో ఒక అవయవం నుండి బ్లడ్ రిలీజ్ అవుతుంది అని కూడా అర్థం మన శరీరంలోని ఏ అవయవం నుండైనా మొత్తం గ్యాస్ట్రో ఇంటస్టినల్ నుండి బ్లడ్ రావడం కారణంగా స్టూల్ బ్లాక్ కలర్లో వస్తుంది ఈ స్థితిలో డాక్టర్ సలహా కంపల్సరీ తీసుకోవాలి వైట్ కలర్లో మలం వచ్చినట్లయితే ఇది చాలా భయంకరమైన సంకేతంగా భావించాలి మన శరీరంలో పిత్తాశయం కిడ్నీల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇలా వస్తుంది కిడ్నీలో రాళ్లతో పోలిస్తే పిత్తాశయంలోని స్టోన్స్ చాలా లేటుగా బయటపడతాయి ఫ్రెండ్స్ మలం వైట్ కలర్లో లేదా గ్రే కలర్లో వచ్చినట్లయితే మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించండి మనం తినే ఆహారం కారణంగా స్టూల్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ స్టూల్ రెడ్ కలర్లో ఉండడానికి ఆహారం కారణం అవ్వకపోతే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే అది పైల్స్ వంటి ప్రాబ్లంకి సంకేతంగా కూడా భావించవచ్చు హ్యూమన్ ద్వారా రిలీజ్ అయ్యే వేస్ట్ ప్రోడక్ట్ని వేరు వేరు దశల్లో తెలిపారు బాడీ నుండి రిలీజ్ అయ్యే స్టూల్ మన హెల్త్ గురించి తెలియజేస్తుంది చిన్న చిన్న ముక్కలుగా స్టూల్ రిలీజ్ అయినట్లయితే అది కాన్స్టిపేషన్ సమస్య తెలియజేస్తుంది ఈ విధంగా వాటర్ తక్కువ తాగడం కారణంగా మరియు ఫైబర్ బుడ్డు ఎక్కువగా తినడం వల్ల జరుగుతుంది అందుకే ఎక్కువగా కూరగాయలు తినండి వాటర్ ఎక్కువగా తాగండి మరియు ఆకుకూరలను వీలైనంత వరకు ఎక్కువగా తీవించుకోండి మైదాతో తయారు చేసిన ఫుడ్డుని పూర్తిగా అవాయిడ్ చేసేయండి చాలామంది మైదాతో తయారైన ఫుడ్డును మాత్రం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఏమాత్రం పనికిరానిది అది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి